తక్కువ ధరకు ఎల్ఈడి బల్బులు విక్రయిస్తామని గ్రామాలలో తిరుగుతూ ఆధార్ కార్డుతో పాటు వేలిముద్రలు తీసుకునే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి ఎస్ఐ మహేందర్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మహేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకు ఎల్ఈడి బల్బులు అమ్ముతామని గ్రామాలలో తిరుగుతూ ప్రజల వేలిముద్రలు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు సూచించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు వస్తే వారికి ఇలాంటి సమాచారం ఇవ్వొద్దని, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్ఐ సూచించారు. వెల్దుర్తి మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి చేయనగా, కొంతమంది వ్యక్తులు ఎల్ఈడి బల్బు తక్కువ ధరకు ఇస్తాం, 10 రూపాయలకు ఇస్తామని ఇంటింటికి తిరిగి అమ్మడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఆధార్ కార్డు, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ ఇవ్వమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కొంతమంది కూడా ఇస్తున్నారనే సమాచారం. దీనిపై ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, దయచేసి ఆధార్ కార్డు కానీ మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ కానీ ఇవ్వకండి. దీంతో వాళ్ళు సైబర్ అఫెన్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి మీ దృష్టికి వచ్చినా వాళ్ళు ఎవరైనా తీసుకున్నా కూడా మాకు సమాచారం ఇవ్వాలని, ఒకవేళ మీరు దయచేసి తెలిసి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.